అండి, ఫిన్లాండ్ లో స్నో ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి. ఇంత ఇంత మెషిన్లు పెట్టి క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే రోజంతా పడుతూనే ఉంటుంది. ఈ రోజు అయితే 24 అవర్స్ స్నో పడుతుందని వెదర్ ఫోర్కాస్ట్ అన్నమాట. సో ఈ రోజంతా 24 అవర్స్ పడుతూనే ఉంటుంది కాబట్టి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ వర్క్లో. సో వీళ్ళకి షిఫ్ట్ వారీగా వర్క్ ఉంటుంది. ఈ స్నో క్లీన్ చేసే మెషిన్లు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ప్లస్ వాళ్ళకి మొత్తం తెలిసి ఉండాలన్నమాట ఎక్కడ స్టోన్స్ ఉన్నాయనేది, ఎంత ఎలా సాఫ్ట్ చేయాలనేది అంతా. సో ఈ విధంగా అయితే మా ఇంటి ముందు కూడా క్లీన్ చేస్తున్నారు. చూడండి ఏ విధంగా చేస్తున్నారో. ఒక్కొక్కసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఎన్నిసార్లు క్లీన్ చేస్తే అన్నిసార్లు చేస్తూనే ఉంటారు, మళ్ళీ ఎన్నిసార్లు పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి క్లీన్ చేస్తున్నారు, అయినా సరే స్నో పడిపోతూ ఉందన్నమాట. మళ్ళీ తెల్లవారినాక మళ్ళీ ఎలాగో తెల్లవారుజామున కానీ లేకపోతే నైట్ కానీ ఒకసారి బాగా పడితే నైట్ కానీ మళ్ళీ క్లీన్ చేస్తారు ఈ విధంగానే. సో ఇక్కడ ఒక రకం మెషిన్ ఉంది, అక్కడ ఒక రకం మెషిన్ ఉంది. ఉండడానికి ఉంటాయి ఒక 10-15 రకాల మెషిన్స్ ఉంటాయి స్నో క్లీన్ చేయడానికి. కాకపోతే ఈరోజు మాత్రం వచ్చింది ఈ రెండు మెషిన్సే వచ్చాయన్నమాట ఇంటి ముందుకి. సో మీకు చూపించాలని చూపిస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి 4:30 అవుతుంది టైం వచ్చేసి. సో 4:30 చూసారా ఎంత చీకటి అయిపోయిందో. మాకు ఇంకా ఈ స్నో పడినన్ని రోజులు ఒక 7 మంత్స్ 6 మంత్స్ వరకు ఇదే విధంగా ఉంటుంది అన్నమాట. తొందరగా చీకటి పడిపోద్ది. ఒక్కొక్కసారి అయితే అసలు పగలే ఉండదు అన్నమాట. ఒక 2 మంత్స్ వరకు 3 మంత్స్ వరకు పగలే ఉండదు, నైట్ మాత్రమే ఉంటుంది. ఆ విధంగా కూడా ఉంటుంది మాకైతే. ఇప్పుడు స్నో పడుతుందానే ఉంది కాబట్టి తొందరగా చీకటి పడిపోతుంది అన్నమాట. సో అందరూ లైట్లు వేసుకుని పనులు చూసుకోవాలి. మామూలుగా బయటకు వెళ్ళాలన్నా అదే అనుకున్నా వెళ్ళాలన్నా సరే లైట్లు బాగా ఉండాలన్నమాట, లేకపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇంటి ముందరే ఇంత పెద్ద గుట్లు గుట్లుగా పోసేస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి బాగా ఎక్కువైనప్పుడు గుట్ట చేయడానికి వీలైనప్పుడు లారీ ట్రక్కుల్లాగా వచ్చి తీసుకెళ్తుంది అన్నమాట. తీసుకెళ్ళి వేరే బయట ప్లేస్లో పోస్తుంది అన్నమాట.